గొనగొండలో అట్టహాసంగా ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సైదా ఈ సందర్భంగా సైదా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం సాధ్యమని డిసెంబర్ 3-5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుంబి మోగిస్తుందన్నారు. జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దర్శి నియోజకవర్గం యువ నాయకుడు కైపు వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో అనాదిగా అపరిష్కృతంగా ఉన్న అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుందని, దొనగొండ ఇండస్ట్రియల్ కారిడార్ నియోజకవర్గంలోని 5 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, తాళ్లూరు మండలంలో మొగిరిగుండాను ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేయాలని, అనేక సమస్యలపై నియోజకవర్గంలో 5 మండలాల్లో 40 గ్రామాల్లో 15 రోజుల పాటు దాదాపు 250 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించినట్లు, అలాగే వలస నాయకుల పాలనకు దర్శి నియోజకవర్గ ప్రజలు చరమ గీతం పాడాలని కృష్ణారెడ్డి అన్నారు. చిరు జల్లులు పడుతున్న పాదయాత్రను కొనసాగిస్తామన్నారు. మొదటి రోజు పాదయాత్ర పొట్లపాడు వరకు దాదాపు 12 కిలోమీటర్లు నడిచారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరుడు కైపు వెంకటకృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా మీడియా మిత్రులకు అలాగే నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి మాకు మా సైదాన్న గారికి, అలాగే వెంకటేశ్వర రెడ్డి అన్న గారికి, అలాగే సతీష్ అన్న గారికి, వచ్చిన పెద్ద వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రజలారా, నా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. రైతుల కష్టాలు నాకు తెలుసు, నేను చూశాను. అందువల్లే రైతుల కోసం మన ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ కానీ పట్టించుకున్న పాపన బాగలేదు. అందుకే మన వంతుగా ఈ గవర్నమెంట్ని నిలదీస్తూ మనం ఈ రైతుల కోసం ఏదన్నా చేయాలి అని చెప్పి సంకల్పంతో నేను ఈ పాదయాత్ర స్టార్ట్ చేశాను. ప్రజలారా, రైతుని పట్టించుకున్న పార్టీ ఏదన్నా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలుసు, అది మీ అందరికీ తెలుసు. ఈ కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఎన్ని సేవలు చేసిందో మీ అందరికీ తెలుసు. సో అవన్నీ నేను ఇప్పుడు మీ అందరికీ గుర్తు చేస్తూ ఈ పాదయాత్రలో ముందుకు కదలాలనుకుంటున్నాను. ప్రజలారా, ఇక్కడున్న ప్రజల్ని కానీ రైతులు కానీ ఇప్పుడున్న నాయకులు పట్టించుకోరు. కారణం ఏందో చెప్పనా? అది మీకని తెలుసు. కారణం ఏంది అంటే, వాళ్ళు వలస పక్షులు. వాళ్ళు ఎక్కడి నుండో వచ్చి మన మీద జాతి రాస్తున్నారు. ఇక్కడే వాళ్ళు అందరూ ఎక్కడి నుండో వచ్చారు, మన మీద సంపాదించుకొని వెళ్ళిపోతున్నారు. మీకు అర్థం కావట్లేదు రైతులారా, నా మిత్రులారా, ఆలోచించండి. మనం దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళే నాయకులు రావాలి. ఈ ప్రాంతం వాళ్ళే నాయకులు కావాలి. అది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలారా, ఇక్కడే 8 ఎకరాలు గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి. మొన్నే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక పెద్ద ఆయన ఎమ్మెల్యే అన్నాడు. ఏమన్నాడు? నేను 100 కోట్లు ట్యాక్సులు కడతాను, 200 కోట్లు ట్యాక్సులు కడతాను. నేను మాకు ఇక్కడ ఒక ఫ్యాక్టరీ కట్టొచ్చు కదా, మాకు ఇక్కడ ఒక ఫ్యాక్టరీ కడితే ఎంత